సమన్వయంతో పనిచేసి కోవిడ్ ను సమర్థవంతంగా కట్టడి చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ బాల భాస్కర్ అధికారులను ఆదేశించారు. కందుకూరు పట్టణంలోని వెంగమాంబ కళ్యాణ మండపంలో కోవిడ్ నియంత్రణ కోవిడ్ వార్ రూమ్స్ ను పనితీరుపై నియోజకవర్గాల తహసీల్దార్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పాల భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో విలేజీ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీలు సమర్థవంతంగా పనిచేస్తే కోవిడ్ ను అరికట్టవచ్చన్నారు. గ్రామ స్థాయిలో అమలు చేస్తున్న కార్యక్రమాలను అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. జిల్లాలో కోవిడ్ నియంత్రణకు మండల స్థాయిలో కోవిడ్ వార్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలన్నారు. గ్రామ స్థాయిలో జరిగే కోవిడ్ నియంత్రణ, కోవిడ్ కంటైన్మెంట్, వ్యాక్సిన్ తదితర అంశాల గురించి వార్ రూమ్ లో సమీక్షలు నిర్వహించుకోవాలన్నారు. విలేజీ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీలో గ్రామంలోని ప్రముఖులను భాగస్వాములు చేయాలని ఆయన చెప్పారు. అంటే దాన్ని కంటైన్ చేయాలా, కంట్రోల్ చేయాలా, అట్లాగే మనందరం కరోనా బారిన పడకుండా ఉండే విధంగా ప్రికాషన్ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవాలి. దీని పట్ల ప్రజలకు అవగాహన కలగాలి. ఇవన్నీ కూడా ప్రజల మధ్య జరగాల్సిన కార్యక్రమాలు. సో అందు గురించి ఇప్పుడు అప్రోచ్లో మనకు గ్రామ పంచాయత్ వారిగా ఇప్పుడు మనము ఒక విసిఎంసీని ఏర్పాటు చేసుకున్నాం, విలేజ్ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ. అట్లాగే మరి మండల స్థాయిలో గతంలో కూడా నేను టాస్క్ ఫోర్స్ పెడితే మీరందరూ కూడా ఈ టాస్క్ ఫోర్స్లో పనిచేస్తున్నారు, ఎవరు పాటు కూడా పనిచేస్తున్నారు. ఎంఆర్ఓ, ఎంపీడిఓ, జిఓపిఆర్టి, ఏపీఎండిఆర్టీఏ, ఏపీఓ, మరి డోనా, ఐసిటిఎస్, ఎంఈఓ, ఇట్లా రకరకాలుగా మండల స్థాయిలో మీరందరూ కూడా పనిచేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటే మీరు పనిచేసే విధానంలో నేను గమనించింది మీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పంపించాలి. పక్కన ఒక విలేజ్ కోసం చూస్తే ఆ హాస్పిటల్ లేదన్నారు, ఈ హాస్పిటల్ లేదన్నారు. మరి హాస్పిటల్లో బెడ్స్ సమాచారం తెలియాలి కదా ఆ విషయం గురించి. వైద్య శాఖలో పడగల సమాచారం గురించి తెలియజేయు. హెల్ప్ లైన్ నెంబర్ కానీ నోడల్ అధికారి వివరాలు తెలియాలి. నోడల్ నోడల్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కమిటీ గురించి చూస్తారా, ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేయండి. హెల్త్ మౌట్స్ హ్యాప్ ఇన్ఫర్మేషన్ ఇవాళ అందరికీ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్లో దగ్గర యాక్సెస్ ఇన్ఫర్మేషన్. ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి. మొన్ననే మా బంధువులు ఏమైనా గిదురులో జనరల్ హాస్పిటల్ ఉంటే పక్కన ఉన్న హాస్పిటల్ మర్చిపోయాం, మర్చిపోవడం లేట్ అయిపోయింది. లేట్ అయిపోతే రిపోర్ట్ సమాధానం హాస్పిటల్ ఒక అరగంట తర్వాత చూస్తే బండి బయలుదేరింది, అక్కడ పెట్టుకోవాలి. సో ఆ టైంలో పనిచేయవలసిందంటే దిస్ ఇస్ ద ప్రొసీజర్. ఏ హాస్పిటల్లో ఎన్ని బెడ్స్ ఖాళీగా ఉన్నాయి, నియరెస్ట్ హాస్పిటల్కి మనం పంపించాలి, బెడ్ ఖాళీగా ఉందా లేదా, నెక్స్ట్ నియరెస్ట్ ఏంటి. సో అది సీక్వెన్షియల్గా వెళ్తే మంచిది.